నేను బాగా మ్యూజిక్ వింటుంటా సో నా కోసం ఒక సాంగ్ పాడమరే అయితే నాన్న మాట్లాడు హలో హలో అక్క హాయ్ ఎవరు నా పేరు గౌరవ్ గౌరవ్ ఎక్కడి నుంచి కాల్ చేసినా గౌరవ్ చెల్లపల్లి నువ్వు చెల్లపల్లియా ఏం చేస్తున్నావు స్కూల్ కెళ్తావా స్కూల్ కెళ్తా స్కూల్ కెళ్తావా ఏ క్లాస్ నర్సరీ సో టీచర్స్ నేమ్ గుర్తుంటదా మరి నీకు టీచర్స్ నేమ్ అయితే గుర్తుండదు సినిమా నేమ్స్ అయితే బాగా గుర్తుంటాయి అవునా ఓకే తమ్ముడు నువ్వు అలా రిక్వెస్ట్ చెయ్యకు ఓకేనా సో షో మొత్తం చూస్తుండే ఓకే ఎనీవేస్ నైస్ టాకింగ్ షో మొత్తం చూస్తుండే ఈ సాంగ్ మాత్రం ఖచ్చితంగా ప్లే చేస్తాను నీకోసమే సో మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం హలో హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరు సాయి సాయి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు సాయి కేబిహెచ్బి ఏం చేస్తుంటావు ఏం చేయట్లేదండి ఖాళీగా ఉన్నాను ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నావు అవునా మీ ఛానల్లో జాబ్ ఇచ్చేయచ్చు కదా ఏంటి మీ ఛానల్లో హలో ఏంటండి ఏమో చెప్పబోయాడు బట్ ఏమి అర్థం కాలేదు సో ఓకే ఎనీవేస్ మళ్ళీ కాల్ చేయకుండా ఇప్పుడైతే నీకోసం ఒక లాలి సాంగ్ వస్తుంది వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణ పుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం ఇంటికి దారేది మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేసి బాగా ఎంజాయ్ చేసాం కదండి సో నెక్స్ట్ కాలర్ ఇచ్చిద్దాం హలో హలో హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎవరు నేను కిరణ్ మాట్లాడుతున్నాను శ్రీనివాస్ గారు కిరణ్ కిరణ్ అండి కిరణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నేను చెప్పలబజార్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం ఏం చేస్తుంటారు నేను శ్రీరామ్లో వర్క్ చేస్తుంటాను ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడరా మీ వాయిస్ వినిపించట్లేదు నేను శ్రీరామ్ లో వర్క్ చేస్తాను మేడం ఓకే అండి సో ఫ్రెండ్స్ ఉన్నారా ఆ ఉన్నారండి ఉన్నారు ఎంత మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎంత మంది అంటే చెప్పలేను చాలా మంది ఉన్నారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి చందు అండి చైతు అవునా చందు ఓకే సో చెప్పండి ఒక క్వశ్చన్ అడగానా మరి మిమ్మల్ని అడగండి మేడం ఓకే కౌరవులు పాండవులు యుద్ధం ఎప్పుడు జరిగింది కౌరవులు పాండవుల యుద్ధమా కౌరవులకి పాండవులకి యుద్ధం ఎప్పుడు జరిగింది తెలీదు అవునా హలో హలో చెప్పండి ఎప్పుడు జరిగింది అని అడిగా గుర్తుకు రావడానికి నాకు ప్రెసిడెంట్ గుర్తు రావట్లేదా బట్ అందులో చిన్న కిటుకు ఉంది సో కిటుకు ఆలోచించి చెప్పాలన్నమాట ఓకేనా ఓకే నేను నైస్ టాకింగ్ టు సో నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం హలో గుడ్ ఈవినింగ్ శ్వేత గారు హాయ్ గుడ్ ఈవినింగ్ హలో హలో ఎలా ఉన్నారు బాగున్నాను మేడం ఏం చేస్తున్నారండి వర్షం పడుతుంది మేడం సో వర్షం పడుతుంది మరి చల్లగా కదా చల్లగా ఉంది చల్లగా ఉంది వేడి వేడిగా ఏం తిన్నారు మరి డికాషన్ తాగాను ఏంటి డికాషన్ అంటే నల్లటి హలో
హలో ఏం తాగారు అంటున్నాను. చాయ్ కాకుండా పాలు లేకుండా చాయ్. ఓకే బ్లాక్ టీ. ఓకే ఓకే ఎస్. ఓకే సో అలా కాకుండా మిర్చి కానీ లేదంటే ఏదైనా స్పెషల్ చేసుకోవచ్చు కదా. చేయాలనుంది కానీ చేయనీయరు. అవును ఒక క్వశ్చన్ అడిగాను విన్నారా మరి? వినలేదు నేను. మా చెట్టి కట్టు కట్టు వస్తుందండి. ఓకే కౌరవులకి పాండవులకి మధ్య గొడవ ఎప్పుడు జరిగింది? కౌరవులకు పాండవులకు మధ్య గొడవ ఎప్పుడు జరిగింది? హలో మర్చిపోయారా? ఏంటండి ఆలోచిస్తుంటే చెప్తారేమో అనుకున్నాను. ఓకే సో ఎనీవేస్ లాస్ట్ వరకు చూస్తుండండి, ఎవరు చెప్పకపోతే కనుక నేను చెప్తాను. ఓకే ఇప్పుడైతే మనందరికీ ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. లండన్ సిండ్రెల్లా నా ముందుకు వచ్చిందా, నా హార్ట్ నిగిచ్చిందా నిజమా కాలా, నా కళ్ళకు తండ్రులా నా దిల్లుకు చెండ్రులా, ఆ నవ్వుతో వేసిందా లవ్లీ వాలా. బ్యూటిఫుల్ సాంగ్ చూసాం కదా. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం? హలో 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 హాయ్ హలో. ఏంటో అండి వాళ్ళ క్లయింట్ కలిసినా కలిసిందో లేదో అని భ్రమలో ఉండింటారు, బట్ మై క్లయింట్ కలిసింది, మాట్లాడండి. హలో హలో హాయ్ హలో ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడు. హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్. హాయ్ గుడ్ ఈవినింగ్. ఎవరు? నా పేరు. ఆ నీ పేరే? హలో హలో ప్లీజ్ టీవీ చూస్తూ మాట్లాడొద్దు, మీరు టీవీ చూస్తున్నట్టు నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటో అండి నేను చెప్తూనే ఉంటాను కదా ఎప్పుడు ప్లీజ్ టీవీ చూడొద్దు చూడొద్దు అంటే, ఈ అమ్మాయి ఏంటో డైలీ చెప్తూనే ఉంటుంది అనుకుంటారు, బట్ టీవీ చూస్తే మాత్రం ఇలానే లైన్ కట్ అవుతుంది. సో కాబట్టి ప్లీజ్ టీవీ చూస్తూ మాత్రం మాట్లాడొద్దు, ఓకేనా? సో మా నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం? హలో 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 హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరండి? నా పేరు శివ అండి. శివ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారండి? బిహెచ్ఎల్ అపెండిక్స్ చేస్తామండి. ఓకే సో మరి జాబ్ ఎలా ఉంది? జాబ్ ఎలా ఉంది? సూపర్ గా ఉందా అంటున్నాను. మరి ట్రైనింగ్ అండి, 1 ఇయర్ ఐటీ. ఓకే ట్రైనింగ్ చేస్తున్నారన్నమాట. అవునా? అవును. హలో చెప్పండి. ఓకే క్వశ్చన్ అడిగాను విన్నారా? ఏంటండి క్వశ్చన్ అడిగాను విన్నారా అంటున్నాను. వినలేదండి. ఓకే వినలేదా? పాండవులకి కౌరవులకి మధ్య గొడవ ఎప్పుడు జరిగింది? అప్పుడు పుట్టలేదు అనుకుంటానండి. ఏంటి? జోగా అన్నాను. అప్పుడు నేను పుట్టలేదు అండి. హలో ఓకే అండి. ఏంటి తను ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు. సో నెక్స్ట్ కాలర్ ఎవరు ఇచ్చిద్దాం? హలో హలో హాయ్ హాయ్ అక్క. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అక్క. ఎవరు?
రమేష్. రమేష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు రమేష్? శంషాబాద్ అక్క. ఏం చేస్తుంటావు? ఇంతకు ముందు కాల్ చేశానక్క. ఇంతకు ముందు కాల్ చేసావా తమ్ముడా? ఆ 1 వీక్ బ్యాక్. 1 వీక్ బ్యాక్ అన్నమాట. అవునా? అవునక్క. ఓకే ఈసారి నుంచి గుర్తు పెట్టుకుంటాను. సో చెప్ప ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నమాట. సో రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్తున్నావా మరి? అప్పుడప్పుడు వెళ్తాం. అప్పుడప్పుడు అబ్బాయిలు అంటేనే అప్పుడప్పుడు వెళ్తుంటారు కదా? అవునక్క. సో చెప్ప అప్పుడప్పుడు వెళ్తుంటావు. సో మధ్యలో ఏం చేస్తుంటావు మరి? ఏం చేస్తాం ఒక బంక్ కొట్టి తిరిగిస్తాం ఒక రికార్డ్. బంక్ కొట్టేస్తాం. డైలీ ఎక్కడికి తిరుగుతాం ఇంకా? డైలీ అంటే డైలీ ఏమో ఇయర్ లా వీక్ లా సాటర్డే బంద్ అవుతాం ఎక్కువ. ఓకే సాటర్డే కదా ఇంకా కల్చర్ వస్తుంది కదా అని. ఆహా ఓకే. సో చెప్ప మరి క్వశ్చన్ అడిగాను విన్నావా? ఇన్లేనాక. కౌరవులకి పాండవులకి మధ్య గొడవ ఇప్పుడు జరిగింది. గొడవనా? శ్రీకృష్ణ యుగం. ఏంటి? శ్రీకృష్ణ యుగం అక్క. కాదు అందులో ఒక చిన్న కెట్టుకుందబ్బా ఆలోచించి చెప్పాలి. ఓకేనా? ఎనీవేస్ తమ్ముడు నైస్ టాకింగ్ టు ఇలానే కాల్ చేస్తుంది. ఇప్పుడైతే నీకోసం ఒక లవ్లీ సాంగ్ వస్తుంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నాకు మత్తి నారసమేది లేదయా, రగసమేది లేదయా, రగసమేది లేదయా, ఇద్దరికి తెలిసిన ఇతయ మోటి ఉందయా. ఐ లైక్ దిస్ ఐ వాంట్ దిస్ ఐ లైక్ దిస్ ఐ వాంట్ దిస్ కథలో మలుపే గతిగా తిరిగనయ్యా, రమయ్య వస్తావయ్యా, సుమ్మా మాసురియా, రమయ్య వస్తావయ్యా, సుమ్మా మాసురియా, రమయ్య వస్తావయ్యా, సుమ్మా మాసురియా. మసూరియా సుమ్మా మసూరియా, మాటలతో పెంచిన మంతులేని ఫోబియా, మందులేని ఫోబియా, సుమ్మా మసూరియా, ముదురు తింటే చూపన మధ్యరాత్రి మానియా, మధ్యరాత్రి మానియా, సుమ్మా మసూరియా, తగ్గడానికుందిగా అందమైన ఐడియా. జరుగును దోపిడియా, రమయ్యా వస్తావయ్యా, సుమ్మా మాసురియా, రమయ్యా వస్తావయ్యా, సుమ్మా మాసురియా, రమయ్యా వస్తావయ్యా. ఓకే అండి, ప్రభాస్ గారిది ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం? హలో 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 హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు? హలో 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 ఏంటో అండి హలో అన్నారు వెళ్ళిపోయారు. సో ఓకే ఎనీవేస్ బ్యాలెన్స్ అయిపోయింది అనుకుంటున్నాను. బ్యాలెన్స్ వేసుకుని మళ్ళీ కాల్ చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం? హలో హలో. ఓకే అండి, ఇంతలోకి మీరు కాల్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేసేసి వచ్చేస్తాను. Ladies and gentlemen, giving you the hip hop. డాల్
लो थोड़ा सा जोर डालो लाइफ इज अ कॉकटेल थोड़ा सा टीप डालो थोड़ा सा छेद डालो थोड़ा सा नमक डालो लाइफ इज अ कॉकटेल सुनो सुनो वन मोर टाइम हैविंग फन इज नॉट अ क्राइम लेट्स ऑल डांस एंड सिंग इन राइम सुनो सुनो सिद्धांतम प्रति निमिषम मम प्रियनेस्तम सगदा नदिलो मुनकै कुटकै लैपे द्राक्षरसम शिव शंभो 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 वन मोर टाइम शिव शंभो 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 ये 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 थोड़ा सा हिप थोड़ा सा हॉप Life is nothing but just hip hop. Thoda sa hip, thoda sa hop. Life is all about hip and hop. Here comes the hop. ఓకే అండి ఎన్టీఆర్ గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేసాం కదా మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం హలో హలో హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరు అనుష ఏంటి అనుష అనుష ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అనుష క్యాంపస్ నుంచి తానాక నుంచి హలో హలో అనుష చెప్పండి ఏం చేస్తుంటావు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ నువ్వు ఇంటర్ సెకండ్ ఇయరా అవును సో చెప్పు ఈ రీసెంట్ గా ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టి కాలేజ్ సినిమాకి వెళ్ళావా యా టూ టైమ్స్ టూ టైమ్స్ వావ్ సో ఏ సినిమాకి వెళ్ళావు అత్తరింటికి దారేది అత్తరింటికి దారేది టూ టైమ్స్ ఆ సినిమాకి వెళ్ళావా మరి ఆహా లేదు ఒకసారి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాను ఒకసారి సినిమాకి ఒకసారి ఫ్రెండ్ తో బయటికి వెళ్ళావ్ అవునా యా ఏ ఫ్రెండ్ హలో ఆ ఏ ఫ్రెండ్ అంటున్నాను హలో ఆ హలో ఓకే క్వశ్చన్ విన్నావా ఆ విన్నాను చెప్పండి అది ఇంకోసారి ఇదైతే వినిపిస్తుంది కానీ అది అడిగితే మాత్రం వినిపించదు కదా ఓకే సో పాండవులు కౌరవులకి మధ్య గొడవ ఎప్పుడు జరిగింది ఏమో అంతగా తెలియదు ఏమో అంతగా తెలియదా ఆలోచించాలి కదా మరి ओके एनीवेज ఆలోచిస్తున్నాను మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం హలో హాయ్ శ్వేతా గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నా నేను చాలా బాగున్నాను వేదాన నేను సూపర్ గా ఉన్నాను అబ్బా ఏం చేస్తున్నావ్ ఏసా నేను చూస్తున్నా నేను చూస్తున్నావా హా ఓకే క్వశ్చన్ అడిగాను విన్నావా మరి ఆ మా వెళ్ళవద్దు అబ్బా నీకు తెలియదా ఆలోచించాలి కదా మరి ఏం ఆలోచించినా గానీ గుర్తు రావట్లేదు నేను ఆలోచించా గానీ గుర్తు రావట్లే సరే చెప్పు మరి ఎవరికైనా విషెస్ ఉన్నాయా ఆ విషెస్ ఏం లేదు టీవీ చూసే వాళ్ళందరికీ హై గుడ్ ఈవినింగ్ ఇంకా మీ జనతా టీం వాళ్ళందరికీ హై గుడ్ ఈవినింగ్ నాకు ఒక సాంగ్ కావాలి ఏ సాంగ్ పాడతా ప్లీజ్ ఇదైతే ప్లే చేయండి ఓకే పాడనా పాడు నేను ఇక్కడే నించుంటాను అబ్బా నువ్వు పాడినా చెన్న మామ కథలో చదివిన రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో బాణ కథలో చదివిన పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో నా కోసం రెక్కల గుర్రాలు ఏ సూపర్ గా పాడు మంచిగా పాడుతున్నావు అని అనుకునే లోపే ఆపేసావేంటబ్బా ఓకే ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేస్తాను ఓకేనా ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ సో మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాం హలో
ఓకే నేను నెక్స్ట్ కాల్ తీసుకునే ముందు ఇంతలోకి మీరు కాల్ చేస్తున్న నేను అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేసి వచ్చేస్తాను. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీనికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏ నాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. నువ్వే నాకు ముద్దస్తావని, నేనే నీకు ముద్దిస్తానని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ సాంగ్ చేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ రీచ్ చేద్దాం. హలో, హాయ్ శ్వేత, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ కవిత, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ గా ఉన్నాను అబ్బా. ఏం చేస్తున్నావు? నేను చూస్తున్నానబ్బా, మీ షో చూస్తున్నాను. నువ్వు ప్లేస్ సాంగ్స్ చూస్తున్నాను. ఎన్ని చేస్తున్నాను నేను? ఏంటి, ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నాను? నేను చూస్తున్నాను, నీ షో చూస్తున్నాను, నువ్వు ప్లే చేయించే సాంగ్స్ వింటున్నాను. అవునా? స్పెషల్ గా అడిగానని చెప్పు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సో చెప్పు కవిత, నీ టాపిక్ గురించి నాకు అసలు తెలీదు. ఈ టాపిక్ గురించి నీకు అసలు తెలీదా? ఆలోచించాలబ్బా. ఆలోచించినా మా ఇంట్లో మా వారికి అడిగినా మా అన్నయ్యకి అడిగినా గానీ వాళ్ళకి గుర్తుకు రావట్లేదంట. ఆలోచించాలి. కలియుగం అనుకుంటున్నా? కాదబ్బా. కాదా? అయితే సరే శ్వేత, నాకు ఒక సాంగ్ కావాలి, నేను ఒక సాంగ్ పడతాను. ఓకే, నువ్వు నువ్వు సాంగ్ కావాలి, మన దగ్గర ఉండవా ప్లీజ్? ఓకే అబ్బా, ప్లే చేస్తాను. నేను పాడాలా? పాడు. ఓకే. మనసావద్దు, మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు, వెచ్చని ముద్దు వెతికే కొద్ది మంచి తెరలు తెరిచి నువ్వు చూపించొద్దు, అతను ఎంతగా ప్రేమించినా ఆ ప్రేమకే వరాలు ఇచ్చినా. అంతేనబ్బా, నువ్వు నవ్వుతున్నావు ఎందుకు? మధ్యలో తప్పు పాడవేంటబ్బా, సంతోషం ఎక్కువ అయిపోయి అలా తప్పడం అనమాట. అవునా? ఓకే, ఎనీవేస్ నైస్ టాకింగ్ టు, ఇలానే కాల్ చేస్తుండు. సో మరి నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో. హలో, హాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరండి? నా పేరు రమేష్ అండి. మీ పేరు? రమేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఏం చేస్తుంటారండి? డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్? అవును. అవునా? సో చెప్పండి, కాలేజ్కి వెళ్తున్నారా మరి? ఫైనల్ ఇయర్ కదా. క్లైమేట్ ఎలా ఉంటే కాలేజ్కి వెళ్తా ఉంది. ఏంటండి? అందుకనే ఈరోజు
పాండవులకి కౌరవులకి మధ్య గొడవ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు జరిగిందంటే మీకు ఈ కావాలండి, ఎందుకు జరిగింది అన్నది కావాల. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగిందంటే తెలియదండి. ఏంటండి తెలియదండి? తెలియదు. తెలీదా? ఏంటో మరి క్లారిఫికేషన్ అడిగేసరికి చెప్తారేమో అనుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండీ. ఎప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మంచిది ఎంజాయ్. మన కింగ్డమ్ డమ్ మనదే, వైలెన్స్ రొమాన్స్ టూ ఇన్ వన్ ఫన్ మనదే. హైఫై స్విమ్మింగ్ పూల్